నమస్తే, వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై 6 నెలల మారటోరియం విధించిన విషయం తెలుసు కదా. ఈ కాలానికి గాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం కాలాన్ని పొడిగించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పు వెల్లడించింది. ఈ 6 నెలల కాలానికి రుణగ్రహీతకు వడ్డీ మీద వడ్డీ వసూలు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే సమయంలో మారటోరియం కాలాన్ని పొడిగించడం సాధ్యం కాదన్న కోర్టు మొత్తం వడ్డీ మాఫీ చేయడం కూడా కుదరదని తేల్చి చెప్పింది. ఖాతాదారులకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయని, అలాంటప్పుడు బ్యాంకులు ఎలా రుణాలపై పూర్తి వడ్డీ మాఫీ చేస్తాయని కోర్టు ప్రశ్నించింది.